నమస్కారం ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పిల్లలు గుడ్ మార్నింగ్ సరే ఈరోజున మనం ముందుగా తెలుగు భాష పరిచయము అభ్యసన దీపికలో చా అక్షరానికి సంబంధించిన ఒక పేజీ చూద్దాము మొదటి పేజీ చిత్రపఠనము చూద్దాం మరి చిత్రాలను గుర్తింపచేసి మాట్లాడించండి చా శబ్దానికి సంబంధించిన పదాలను పలికించండి చా శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెట్టించండి మిగతా వాటికి క్రాస్ పెట్టించండి పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు మీరంతా ఇవి చూసి గుర్తుపెట్టాలి ఏమిటవి అనేది చెప్తా ఉండాలి మరి చ శబ్దానికి సంబంధించిన పదాలకు మనము ఆ చిత్రపటాలకు టిక్ పెడదాం సరేనా చేద్దామా చూడండి ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు చూస్తున్నారా ఏం చూస్తున్నారు చెప్పండి ఏం కనిపిస్తున్నాయి అక్కడ చూడండి పైన ఏం కనిపించింది చందమామా చందమామ మరి ఏ ఏ అక్షరంతో మొదలైంది ఏ శబ్దంతో మొదలైంది చా కాబట్టి మరి దీనికి టిక్ పెడదామా టిక్ పక్కన ఏమున్నాయి పిల్లలు ఇవన్నీ ఏమిటి నక్షత్రాలు కదా మరి వీటికి టిక్ పెడతామా కాదు క్రాస్ ఇక్కడ చూడండి మరి ఇంకా ఏం కనిపిస్తున్నాయి ఇల్లు కనిపిస్తుంది కదా ఇంటి లోపల ఏమేమి ఉన్నాయి సామాన్లు ఉన్నాయి ఇంకా ఏం కనిపిస్తుంది కిటికీ ఇక్కడ చూడండి వీళ్ళేమో చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు పిల్లలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తుంది ఏమే ఏదో చేస్తుంది చపాతీలు చేస్తుంది కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈనే చపాతీలు తింటున్నారు కదా మరి దీనికి మనము టిక్ పెడదామా చా శబ్దంతో మొదలైంది కదా టిక్ పెడదాం ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ పిల్లలు ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నారు పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు కదా పుస్తకం తీసుకొని చదువుకుంటున్నారు మరి చదువుకుంటున్నారు కదా టిక్ పెడదాం చదువు ఇక్కడ ఏం చేస్తున్నాడు బాబు ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు కదా చంటి బాబు చంటి పాప చంటి పాపద్ద ఏ శబ్దంతో మొదలైంది చా మరి టిక్ పెడదామా టిక్ ఇప్పుడు ఈయన చేస్తున్నారు తాతగారు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు పేపర్ చదువుకుంటున్నారు కదా వార్తాపత్రిక మరి దీనికి ఇంటూ పెడదాము కింద ఏం చేస్తుంది కుక్క నిద్రపోతుంది కదా దీనికి కూడా ఇంటూ చాతో మొదలైందా లేదు ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చదరంగం ఆడుతున్నారు చదరంగం చదరంగం ఏ శబ్దంతో మొదలైంది చా కదా దీనికి కూడా టిక్ పెడతాము ఇంకా ఏమున్నాయి పిల్లలు చూడండి చాతో మొదలయ్యేటువంటి ఇంకా ఏమైనా కనిపిస్తున్నాయా చెప్పాలి మీరు ఏం కనిపిస్తుంది ఉడత ఉడత చా శబ్దంతో మొదలైందా కాదు కదా ప్రాస్ ఇంకా ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయి ఈ విధంగా పిల్లల్ని చిత్రపటాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి చ శబ్దంతో మొదలయ్యేటువంటి వాటికి టిక్ పెట్టించాలి ఓకే తెలుగు భాషా పరిచయం అభ్యసన తీపిక తర్వాత మనం ఇప్పుడు పూర్వగణితంలోకి వెళ్దాము మనము ఏడు అంకే నేర్చుకుంటున్నాం కదా ఏడు పిల్లలు ఒకసారి చేతి చేతి వేళ్ళతోటి ఏడు లెక్క పెడదామా మనము లెక్క పెడదామా ఇప్పుడు మూసుకొని ఫస్ట్ ఏం చేద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లెక్క పెట్టారా మీరంతా సరే సో ఇది మనకి మూడవ విధానము ఈ విధంగా వేళ్ళతో లెక్కించడం అనేది మూడవ విధానం నాలుగవ విధానంలో మిమ్మల్ని ఏం చెప్పాము నిన్న ఏడు వస్తువులు తీసుకురండి అని చెప్పాను తీసుకొచ్చారా తీసుకొచ్చి లెక్క పెట్టారా అమ్మ ముందు పెట్టి లెక్క పెట్టారా లెక్క పెట్టారా లేదా నేనైతే ఇప్పుడు తీసుకొచ్చాను కొన్ని వస్తువులు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇప్పుడు స్టూడియోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి కొన్ని వస్తువులు ఇక్కడ నేను తీసుకొచ్చిన వస్తువులు ఏడు వస్తువులు పెట్టాను ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ చూడండి ఏమేం వస్తువులు పెట్టానో ఇప్పుడు మీరు లెక్క పెట్టాలి లెక్క పెడదామా ఇక్కడున్న వస్తువులు చూసుకుంటూ లెక్క పెడతారా ఏమేం వస్తువులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకొక పేపర్ కూడా తెచ్చాను నేను ఏమేమి ఉన్నాయి చూడండి ఇప్పుడు లెక్క పెడదాము మనము వేలతోటి లెక్క పెట్టాలి మీరు ఒకటి పేపర్ రెండు ఇక్కడేం కనిపిస్తుంది తాళం చేయి కదా మూడు ఇది ఫోన్ నాలుగు ఇది క్రీమ్ ఉంది ఐదు పెన్ను ఆరు కాయిన్ ఉంది ఒకటి కదా ఏడు మళ్ళీ లెక్క పెట్టండి మీరు మీ వేలితోటి లెక్క పెట్టండి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా లెక్క పెట్టండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది మనకి నాలుగవ విధానము నాలుగవ విధానంలో అంగన్వాడీ సెంటర్లో పిల్లల చేత కొన్ని వస్తువులు తీసుకొచ్చి లెక్క పెట్టమని చెప్పాలి ఏడు వస్తువులు తీసుకురావాలి ఏడు వస్తువులు టీచర్ ముందు పెట్టి లెక్క పెట్టాలి ఇప్పుడు మనం ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లో లేము కాబట్టి ఇంట్లో మీరు ఆ పని చెయ్యాలి ఓకేనా సరే ఐదవ విధానం మనం ఇప్పుడు చూద్దాం ఐదవ విధానంలో బ్లాక్ బోర్డు మీద మనము ఏడు అంకె పెద్దగా రాయాలి బ్లాక్ బోర్డు మీద ఏడు అంకెని ఈ విధంగా పెద్దగా రాసి పెట్టాలి ఏడు బాణం గుర్తులతోటి బాణం గుర్తులు కూడా పెట్టాలి ఏడు అంకెను టీచర్ ఏం చేయాలి ఇంత పెద్దగా రాసి పెట్టాలి ఓకేనా పిల్లలు చూస్తున్నారా ఇది ఏడు అంకె మనం ఇంతసేపు మనము ఏడు వస్తువులు లెక్క పెట్టాము అలాగే పువ్వులు లెక్క పెట్టాము నిన్న మనము ఆకులు లెక్క పెట్టాము గింజలు లెక్క పెట్టాము ఇవన్నీ చేశాం కదా అలాగే ఇప్పుడు ఇంత ముందుకు మనం వేళ్ళు కూడా లెక్క పెట్టాము ఎన్ని లెక్క పెట్టాము ఏడు లెక్క పెట్టాము కదా మరి ఏడు లెక్క పెట్టినప్పుడు ఈ ఆ అంకెను మీరు ఆ అంకెను మీరు చూసారా ఇప్పుడు ఏడు అంకె ఇలా ఉంటుంది ఏడు అంకె ఇలాగా ఉంటుంది ఏడు చూస్తున్నారా ఏడు పిల్లల చేత ఏడు అంకెను ఈ విధంగా టీచరు పరిచయం చేయాలి పిల్లలకి బ్లాక్ బోర్డ్ మీద రాసి ఆ తర్వాత పిల్లలకి పక్కనే ఏడు పువ్వులు గీయాలి ఈ విధంగా పక్కన ఏడు పువ్వులు గీసి పెట్టాలి సో పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఎన్ని పువ్వులు ఉన్నాయి లెక్క పెడదామా మనము ఎన్ని పువ్వులు ఉన్నాయి లెక్క పెడదామా లెక్క పెట్టండి పువ్వులు ఎన్ని ఉన్నాయి చక్కచక్క లెక్క పెట్టాలి మీరు లెక్క పెడుతున్నారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మళ్ళీ లెక్క పెట్టండి పువ్వులని పక్కన ఏడు అంకె ఉంది చూసారు కదా ఏడు అంకె బాణం గుర్తులతోటి ఏడు అంకె ఉంది ఏడు ఒక గీత కిందికి ఏటవాళ్ళు గీత పక్కన దీని పక్కన ఏమున్నది పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులు మీరు లెక్కించారా ఇప్పుడు ఏడు పువ్వులు ప్రతి ఒక బిడ్డ చేత ఏడు పువ్వులని లెక్కించాలి సో ఈ విధంగా మనము అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ఏడు అం ఇంకో మరొక విధానం ద్వారా ఏడు అంకెని పరిచయం చేయాలి ఇది విధానము ఐదు మరి విధానము ఆరు చూద్దాం ఈ విధానం ఆరు చేయాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ముందు కార్డులు తయారు చేసుకోవాలి ఈ విధంగా అంకెల కార్డులు అంకెల కార్డులు ఏడు వరకు చేసుకోవాలి తర్వాత మరికొన్ని కార్డులు ఏంటంటే ఇలాగ చుక్కల కార్డులు చుక్కల కార్డులు సో లేదా చిత్రపటాల కార్డులు కూడా చేసుకోవచ్చు ఇలాగా ఏడు చుక్కలున్న కార్డ్స్ అన్నట్టు అంటే ఏడు కార్డులు మనము తయారు చేసుకోవాలి సరే తయారు చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలి పిల్లలు ఇప్పుడు మనము ఇక్కడ మీకు ఈ చుక్కల కార్డులు పెడతాను మీరు లెక్క పెడతా ఉండాలి ఇక్కడ నేను ముందు ఇది పెట్టాను చూసారా ఇప్పుడు ఇది లెక్క పెట్టండి పిల్లలు ఎన్ని చుక్కలు ఉన్నాయి లెక్క పెట్టారా ఎన్ని చుక్కలు ఉన్నాయి ఐదు చుక్కలు ఉన్నాయి కదా మరి ఇక్కడ కొన్ని మరి కొన్ని మరొక కార్డు పెట్టాను చుక్కల కార్డు లెక్క పెట్టండి ఉన్నాయి లెక్క పెట్టారా ఒకటి రెండు మూడు నాలుగు సరే అలాగే ఇది లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు వెరీ గుడ్ తర్వాత ఇప్పుడు ఇది లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయి రెండు కదా రెండు చుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇది లెక్క పెట్టండి ఒక్కటి కదా ఒక్క చుక్క ఉంది ఇప్పుడు ఇది లెక్క పెట్టండి ఎన్ని చుక్కలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇవి చుక్కలు లెక్క పెట్టారా ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇది లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వెరీ గుడ్ ఇప్పుడు నేను వీటి పక్కనే మళ్ళీ ఇప్పుడు కార్డ్స్ కూడా పెడతాను వీటిని గుర్తించి నాకు చెప్తా ఉండాలి ఇది ఎన్నో అంకే అంకే చెప్పండి ఏమిటి అంకే ఏమిటి అంకే ఒకటి కదా ఇది రెండు గుడ్ బాగా చెప్పారు ఇది మూడు కదా ఇది నాలుగు వెరీ గుడ్ ఇది ఐదు ఇది ఆరు బాగా చెప్తున్నారు ఇది కొత్త అంకె కదా మనము ఇంతకుముందే నేర్చుకున్నాం ఏడు ఏడు సరే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను ఒక్కొక్క చుక్కల కార్డు పెడుతూ ఉంటాను మీరు అంకెల కార్డు తీసుకో జత చేయాల్సి ఉంటుంది సరేనా ఇప్పుడు నేను ఒక్కొక్క చుక్క కార్డు పెడతా ఉంటాను మీరు అంకెల కార్డుతో జత చేయాలి ఓకేనా పిల్లలు ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టాను కదా ఇక్కడ ఏ అంకెతోటి మీరు జత చేస్తారు చెప్పండి ఏ అంకెతో జత చేస్తారు జత చేయండి ఇప్పుడు జత చేస్తున్నారా చేసారా లెక్కించారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరి ఆరు అంకె ఎక్కడుంది పిల్లలు ఇది కదా ఆరు వెరీ గుడ్ ఆరుతోటి జత చేశాను సరే ఇప్పుడు మరొక మరొక కార్డు పెడుతున్నాను చుక్కల కార్డు ఇవి ఎన్ని చుక్కలు ఉన్నాయి పిల్లలు లెక్క పెట్టారా ఇంతమంది మనం లెక్క పెట్టాం కదా ఎన్ని ఉన్నాయి ఏడు కదా ఏడు ఏడు చుక్కలు మరి ఏడు ఉంది ఎక్కడుంది ఎక్కడుంది దాంతో జత చేద్దామా వెరీ గుడ్ ఇక్కడ జత చేశాను సరే ఇప్పుడు ఇంకొక చుక్కల కార్డు పెట్టాను ఎన్ని చుక్కలు ఉన్నాయి పిల్లలు ఒకటే కదా ఒకటి ఒకటి ఎక్కడుంది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఒకటి సరే తర్వాత ఇప్పుడు ఇంకొక చుక్కల కార్డు పెడుతున్నా ఎన్ని చుక్కలు ఇవి మూడు చుక్కలు మరి మూడు అంకె ఎక్కడుంది ఉన్నదా మూడు అంకె ఇదికో ఇక్కడుంది జత చేశా తర్వాత ఇంకొక చుక్కల కార్డు పెట్టాను ఎన్ని ఉన్నాయి చుక్కలు నాలుగు కదా మరి నాలుగు కార్డు ఎక్కడుంది నాలుగు అంకె కార్డు ఎక్కడుంది ఇదిగో అంకె కార్డు దీంతో జత చేశాను మరి ఇంకొకటి పెట్టాను ఎన్ని చుక్కలు రెండు రెండు ఉంది కదా సరే జత చేశా అలాగే ఇంకొకటి పెట్టాను ఐదు మరి ఐదు అంకె ఇక్కడ ఉంది జత చేసాను ఈ విధంగా అంటే ఇక్కడ మీకు కనిపిస్తలేదని ఈ విధంగా నేను జత చేశాను అయితే మనకు విధానము ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డకి మనము జత చేయడానికి అవకాశము ఇవ్వాలి ముందుగా చుక్కల కార్డులను గుర్తింపచేయాలి తర్వాత అంకెల కార్డులని గుర్తింప చేసిన తర్వాత ఈ యాక్టివిటీ అనేది పిల్లల చేత చేయించాలి సరే ఇప్పుడు నెక్స్ట్ మనము వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము ఏడు అంకెకు సంబంధించిన యూకేజీ వర్క్ బుక్లో ఏడు అంకెకు సంబంధించినది పేజీ చూద్దాం సో మనము పూర్వగణితము ఇక్క ఈ అంశం ఇక్కడితో ముగిస్తాము నెక్స్ట్ మనం పిల్లలు మీరు అందరూ నిల్చుంటే ఇప్పుడు మనము యోగా చేద్దాము ఈ రోజున యోగా చేయాలి కదా అందరూ అయితే నవంబర్లో యోగా కొత్త యోగా ఉన్నది కొత్త ఆసనాలు మీరు అంతా నేర్చుకోబోతున్నారు మరి మనకు సంజయ్ రాణి నేర్పిస్తూ ఉంది నేర్చుకుందాం నిల్చున్నారా అందరూ టీచర్లు కూడా మీరందరూ నిల్చొని యోగా చేయండి యోగా చేసే ముందుగా ప్రార్థన చేయాలి కదా మరి ప్రార్థన నాతో పాటు చేయండి రెండు చేతులను నమస్కారం ముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని प्रार्थन च ॐ सहना भवतु सहनौ भुनक्तु सः सह वीर्यं तेजस्विना वदितमस्तु मा विद्विषाव ిశాంతి శాంతి శాంతి చేతులను బాగా చేసి మెల్లిగా కళ్ళను తెరవండి మనము ముందుగా అక్టోబర్ నెలలో రెండు వ్యాయామాలు చేసిన తర్వాత నవంబర్ నెలలో ఉన్న ఆసనాలను చేద్దాం ముందుగా చేతులను పక్కకు వంచడం సమస్థితిలో నిలబడి కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులను నేల వైపు ఉంచి మెల్లిగా ఎడమ చేతిని ఎడమకాలు దగ్గరగా ఉంచాలి మోకాళ్ళను నీటారుగా స్ట్రైట్గా ఉంచాలి కుడి చేతిని నీటారుగా మో చేతులు ఉంచకుండా పైకు ఉంచాలి నాలుగైదు సెకండ్లు ఉండిన తర్వాత సమాంతర స్థితికి వచ్చి ఇదే విధంగా కుడి చేతిని కుడివైపు కాలి పాదానికి దగ్గరగా ఉంచాలి ఎడమ చేతిని నీటారుగా మో చేతి వంచకుండా పైకి ఉంచాలి తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి రెండవ విధానము సీతాకొక చిలుక వ్యాయామం ఈ వ్యాయామం చేయటం గాను ఇలా కాళ్ళను ముందుకు చాచి శరీరాన్ని నిటారుగా ఉంచి రెండు చేతులని పక్కకు ఉంచాలి కుడి కాలుని ఎడమ కాలుని రెండు పాదాలని శరీరానికి వీలైనంత దగ్గరగా ఉంచి ఇప్పుడు మోకాళ్ళను కదిలించాలి ఇలా పది నుంచి పదిహేను రౌండ్లు చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి తర్వాత నవంబర్ నెలలో ఉన్న వ్యాయామాలు చూద్దాం ముందుగా మోకాలి కదలికలు ఈ వ్యాయామం చేయటం గాను నిటారుగా నిలబడాలి పాదాల మధ్య కొంచెం దూరంలో ఉంచి రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచాలి అరచేతులు నేల వైపు ఉండాలి మోకాలిని ఇలా గాలిలో కూర్చున్నట్టుగా పంచాలి గాలి వదలాలి నాలుగు నుండి ఐదు సెకండ్లుండిన తర్వాత గాలి తీసుకుంటూ విశ్రాంతి భంగిమలోకి రావాలి మళ్ళీ ఒకసారి చూద్దాం పాదాల మధ్య కొంచెం దూరం ఉంచి రెండు చేతులను భుజాలను సమాంతరంగా ముందుకు చాచి అరచేతులను నేల వైపు ఉంచి గాలి వదులుతూ మోకాళ్ళను వంచుతూ భుజాలకు సమాంతరంగా చేతులు ఉంచి నాలుగు నుండి ఐదు రౌండ్లు ఐదు సెకండ్లు ఉండాలి తర్వాత గాలి తీసుకుంటూ విశ్రాంతి భంగిమలోకి రావాలి మళ్ళీ ఒకసారి చేద్దాం పాదాల మధ్య దూరం రెండు చేతులు భుజాలకు సమాంతరంగా ముందుకు ఇలా గాలిలో కూర్చున్నట్టు వెన్నుముక్క నిటారుగా ఉంచి గాలి వదులుతూ నాలుగు ఐదు సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా విశ్రాంతి బంధిమలోకి రావాలి రెండవ విధానం చూద్దాం ఈ వ్యాయామం చేయుటకు చీ చీలమండల కదలికలు నిటారుగా కూర్చోవాలి రెండు చేతులు పక్కకు ఉంచి పాదాల మధ్య కొంచెం దూరం ఉంచాలి కుడి పాదాన్ని మొదట మోకాలను స్ట్రైట్గా ఉంచి ఎడమ పాదాన్ని కుడి పాదాన్ని రెండుని జాయిన్ చేసి ముందుకు వెనకకు చేయాలి రెండు పాదాలను ఇలా కలిపి ముందుకు ఉంచాలి తర్వాత మెల్లిగా వెనకకి ముందుకు వెనకకు శరీరం నిటారుగా ఉండాలి గాలి వదులుతూ ముందుకు వెనక ముందుకు వెనకకి తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి తర్వాత తిప్పడం మడమను చీలమండలాన్ని తిప్పడం కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి చేతులను రెండు పక్కకు ఉంచి కుడి పాదాన్ని సవ్య దిశ కొడి నుంచి ఎడమకు నాలుగు నుండి ఐదు రౌండ్లు చేసిన తర్వాత మెల్లిగా అపసవ్య దిశ ఎడమ నుండి కుడికి త్రీ ఫోర్ ఫైవ్ అలానే ఏడమ పాదాన్ని అపసవ్య దిశ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలానే సవ్య దిశ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా నాలుగు నుండి ఐదు రౌండ్లు చేసి విశ్రాంతి భంగిమలోకి రావాలి మళ్ళీ ఒకసారి చూద్దాం చీలమండల కదలికలు ముందుకు వెనుకకు ఉంచడం రెండు పాదాలను దగ్గరగా ఉంచి చేతులను పక్కకు ఉంచి మోకాలను స్ట్రైట్గా ఉంచి వంచకుండా రెండు పాదాలను కలిపి ముందుకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాత రెండు పాదాల మధ్య కొంచెం దూరం ఉంచి కుడి పాదాన్ని సవ్య దిశ కుడి నుండి ఎడమకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలానే ఎడమ నుండి కొడికి అపసవ్య దిశ రెం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలానే ఎడమ పాదం సవ్య దిశ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అపసవ్య దిశ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా నాలుగు నుండి రెండు ఐదు రౌండ్లు చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి ప్రతిరోజు మీరు యోగా ఈ వ్యాయామాలన్నీ చేయాలి సరేనా పిల్లలు ధన్యవాదాలు ఓకే సరే యోగా తర్వాత మనము ఇంగ్లీష్ భాషా పరిచయము అభ్యసన దీపికలో వర్క్ బుక్లో ఇప్పుడు ఎల్కేజీ బుక్లో మనము కే అక్షరానికి సంబంధించిన రెండవ పేజీ చూద్దాము సరళ ఇన్స్ట్రక్టర్ గారు ఉన్నారు మీకు ఒక బుక్లో ఆ షీట్ చెప్తారు చూద్దాం మరి సే అలావ్ ద సౌండ్స్ ఆఫ్ ద కే అంటే కే అక్షరానికి సంబంధించినటువంటి శబ్దం ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో ఇక్కడ పిక్చర్ ఇచ్చారు కదా మనకి ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి చిల్డ్రన్ వాట్ ఈస్ దిస్ క్యాంగరు కదా మొదటి శబ్దం ఏంటి మొదటి శబ్దం ఇట్స్ కే లెటర్ శబ్దం క ఏం శబ్దం క ఓకే వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ ఈ చెట్టు కింద ఏముంది కిటన్ కదా కిటన్ కిటన్లో మొదటి అక్షర శబ్దం ఏంటి సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ కిటన్ ఏంటి ఎస్ ఇట్స్ క ఒకసారి చెప్పండి క్యాంగరు క్యాంగరూలో మొదటి శబ్దం క కిచెన్లో మొదటి శబ్దం క ఓకే ఇక్కడ కిచెన్ విత్ కాంగరు క చెప్పండి కిచెన్ విత్ కాంగరు కిచెన్ విత్ కాంగరు కిచెన్ విత్ కాంగరు క క ఓకే తర్వాత మూడవ అభ్యాసం చూద్దాము ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ కే కే అక్షరాన్ని మనము గుర్తించాలి ఇక్కడ చూడండి దిస్ ఇస్ క్యాపిటల్ కే అండ్ దిస్ ఇస్ స్మాల్ కే రెండు కేనే బట్ దిస్ ఇస్ క్యాపిటల్ కే ఇది క్యాపిటల్ కే అండ్ దిస్ ఇస్ స్మాల్ కే ఓకే చూడండి పిక్ ఫోర్త్ అభ్యాసన పిక్చర్ రిలేటెడ్ టు కే లెక్ ద చిల్డ్రన్ ఐడెంటిఫై ద పిక్చర్స్ అండ్ సే ఇట్ అలౌడ్ అంటే కేక్షానికి సంబంధించినటువంటి చిత్రాలను గుర్తించి పిల్లలు ఆ యొక్క పదాలను గట్టిగా పైకి పలకాలి ఓకేనా వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ ఎస్ దిస్ అ కైట్ కైట్ చెప్పండి గట్టిగా

రాజు తెలుగులో కింగ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి కింగ్ మొదటి అక్షర శబ్దం క సెట్ అగైన్ క క ఓకే వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ ఎస్ ఇట్స్ అ ఫస్ట్ లెటర్ సాంగ్ ఏంటి మొదటి అక్షర శబ్దము ఖ సెట్ అగైన్ ఖ ఖే వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ ఏం కనిపిస్తుంది ఇక్కడ కీబోర్డ్ చెప్పండి ఒకసారి ఏం కనిపిస్తుంది కీబోర్డ్ కీబోర్డ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ కీబోర్డ్ చెప్పండి ఎస్ ఇట్స్ సెట్ అగైన్ క okay what is this children The enti kettle say it again kettle 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 lo akshara shabdam first letter sound enti k yes very good k kettle say it again kettle first letter sound, k k okay what is this children kangaroo first sound sound of the first letter say it again k ఎస్ క్యాంగ్రీలో మొదటి అక్షర శబ్దము క క ఓకే తర్వాత నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము నవంబర్ ఫోర్టీన్త్ వస్తుంది అవునా పిల్లలు నవంబర్ ఫోర్టీన్త్ మీకు తెలుసా అంగన్వాడీ టీచర్స్ కంటే తెలుసు నవంబర్ ఫోర్టీన్త్ ఏంటో నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం జరుపుకుంటాం కదా సో బాలల దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమం జరుపుకునేటప్పుడు మీరంతా కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా పిల్లలకి నెహ్రూకి సంబంధించిన పాటలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది దానికి సంబంధించింది ఇప్పుడు ఒకటి అంగన్వాడీ టీచర్స్ చేస్తున్నారు మనకి ఈ ఆడియో సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంత ముందుకే మనకి ఆడియో సాంగ్ ఉంది మీ దగ్గర సో ఆ ఆడియో సాంగ్ ఉపయోగించుకుంటూ ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముందు అభినయపూర్వకంగా ఈ పాట పాడుతూ ఉన్నారు చూద్దాం మరి మీరంతా నేర్చుకుంటున్నారా ఈ నవంబర్ ఫోర్టీన్త్ రోజున మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది పిల్లల చేత చిన్నగా అంటే మనము ఇప్పుడు కోవిడ్ సందర్భంగా పెద్ద పెద్దగా గుంపుగా మనం చేయకూడదు కాబట్టి కొంతమంది ఒకరిద్దరు పిల్లలతో ముగ్గురు నలుగురు పిల్లలతో ఇట్లాంటి యాక్టివిటీస్ లేదా ఇంట్లో కూడా చేయించుకోవచ్చు ఇవన్నీ నేర్చుకోండి సరే నెక్స్ట్ మనము మనకి నవంబర్ నెలలో మనకి నవంబర్ నెల మీరందరూ మీకు అందరికీ ఇప్పుడు పుస్తకాలు పంపించడం జరుగుతూ ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల యాక్టివిటీస్కి సంబంధించింది నవంబర్ నెలలో మనకి భాషా పరిచయం ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనకి ఎల్ఎంఎన్ అక్షరాల పరిచయము ఉన్నది సో ప్రస్తుతం మనము ఎల్ అక్షర శబ్ద పరిచయము మనకి సర్లగారు ఎంఎల్టీసీ ఇన్స్ట్రక్టర్ గారు మీకు ఎల్ అక్షర శబ్ద పరిచయం చేస్తారు ఇంగ్లీష్ లెటర్ ఇంట్రడక్షన్ ఎల్ అక్షరం శబ్ద దీంట్లో మూడు విధాలుగా మన మనము ఈ అక్షర పరిచయాన్ని చేస్తామన్నమాట దాంట్లో మొదటిగా అక్షర శబ్ద పరిచయము రెండవది అక్షర ఆకార పరిచయము మూడవది అక్షరాన్ని వ్రాసేవదే అన్నమాట ఈ మూడు విధాలు మళ్ళీ వీటిలో కూడా వేరే వేరే విధానాలుగా మనము ఈ అక్షర ఎల్ అక్షరాన్ని మనము పరిచయం చేస్తాము మొట్టమొదటిగా అంగన్వాడీ టీచరు ఎల్ అక్షానికి సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి పిక్చర్స్ ఉన్నాయి కదా పిక్చర్స్ అన్నీ కూడాను స ముందుగానే సమకూర్చుకోవాలి దీంట్లో ఈ మనకి ఈ చిత్రాలు ఇచ్చారనమాట ఆ చిత్రాలలో ఫస్ట్ మొ మొట్టమొదటిగా మనము అక్షర శబ్ద పరిచయం చూద్దాం ఇప్పుడు ఈ అక్షర శబ్ద పరిచయంలో మొదటి విధానం చెప్పడం ఈ చెప్పడంలో ఏంటి అనంటే అంటే ఫస్ట్ అంగన్వాడీ టీచరు ఈ చిత్రాలని తీసుకొని ఒక్కొక్క చిత్రము ఎల్ అక్షరానికి సంబంధించినటువంటి చిత్రము ఒక్కొక్క పిల్లవాడికి ఈ విధంగా చూపిస్తూ ఆ యొక్క పదాన్ని పలికించాలి ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది ఆ పదం ఏంటి అని పిల్లవాడి చేత గట్టిగా పలికించాలి పలికించిన తర్వాత ఈ మొదటి అక్షర శబ్దం ఏంటి అనేటువంటిది అడగాలన్నమాట చూడండి ఇక్కడ ఓకే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చిల్డ్రన్ గొర్రెపిల్ల కదా దీంట్లో మొదటి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము ల్యామ్ చెప్పండి ల్యామ్ అయితే పిల్లవాడు ఇంగ్లీష్లో గుర్తుపట్టచ్చు గుర్తుపట్టలేకపోవచ్చు చెప్పవచ్చు చెప్పలేకపోవచ్చు ఒకవేళ తెలుగులో కూడాను పిల్లవాడు చెప్పవచ్చు చెప్పలేకపోవచ్చు కా అప్పుడు అంగన్వాడీ టీచరు స్పష్టంగా ఆ యొక్క ఆ చిత్రం ఏంటి ఒక పదం ఏంటి అనేటువంటిది ఇంగ్లీష్ పదం ఏంటి అనేటువంటిది పిల్లవానికి సరిగ్గా చెప్పాలి ఓకేనా ఇప్పుడు చూద్దాం ఒకటి చూద్దాం చూడండి ఇక్కడ ఈ పిక్చర్ ఏంటమ్మా చూడండి ఒకసారి దిస్ ఇస్ ల్యామ్ ల్యామ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి ల చెప్పండి ల ల చెప్పండి ల ఓకే వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ లెమన్ 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 అంటే నిమ్మకాయ చెప్పండి లెమన్ 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 అంటే నిమ్మకాయ నిమ్మకాయలో లె లెమెన్లో మొదటి అక్షర శబ్దం ల ఓకే ఇక్కడ చూడండి ఇది ఏంటి తాళం తెలుసు కదా మీకు తాళం ఏంటిది ఇంటికి మనం అందరం బయటకు వెళ్ళేటప్పుడు వేస్తాం కదా దీన్ని తాళం అంటాము దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము లాక్ సెట్ అగైన్ లాక్ 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 లో మొదటి అక్షర శబ్దము ల లకే ఇక్కడ చూస్తారా ఏంటిది అందరు గుర్తుపట్టేశారా బల్లి కదా ఇంట్లో ఉంటుంది గోడల మీద ఈ బల్లిని ఇంగ్లీష్లో ఏమంటాము లిజర్డ్ ఏమంటాము లిజర్డ్ 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 లిజర్డ్లో మొదటి అక్షర శబ్దము ల చెప్పండి ల చూడండి ఇది ఏంటిది ఏం పిక్చర్ కనపడుతుంది మీకు ఇక్కడ సింహం కదా సింహాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము లయాన్ చెప్పండి లయాన్ పదాలు చెప్పండి గట్టిగా లయాన్ ఈ లయాన్లో మొదటి అక్షర శబ్దం ల చెప్పండి ల ఓకే ఈ విధంగా అంగన్వాడీ టీచరు ఎల్ లక్ష్యానికి సంబంధించినటువంటి ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని పిల్లలకి ఈ ఎల్ లక్ష్యాన్ని మొదటి అక్షర ఏంటో పరిచయం చేయాలి ఇది మనకి మొదటి విధానము శబ్ద పరిచయంలో మొదటి విధానం రెండవ విధానం టెలిఫోన్ ఆటలో మీరంతా కూడా ఈ రోజున ఈ పదాలతోటి పిల్లల చేత టెలిఫోన్ ఆట ఆడించండి ఈ విధంగా మనము ఎల్ల అక్షరానికి సంబంధించిన పదాలను పిల్లలకి మరొకసారి పరిచయం చేసినట్టుగా అవుతుంది సో ఏంటి ఏంటి చెప్పారు ఇప్పుడు లాక్ ల్యాంబ్ లయన్ ఇంకా లిజర్డ్ సో ఇట్లాగా ఈ పదాలన్నిటితోటి కూడా మీరు ఈ రోజున టెలిఫోన్ ఆట ఆడించాలి ఇప్పుడు మీరంతా పిల్లలు రెడీగా ఉండండి నిల్చోండి ఇప్పుడు మనం పాట పాడుకుందాము అభినయం చేద్దాము ఓకేనా See you. భాషా పరిచయంలోకి వెళ్దాము మనము తెలుగు భాష పరిచయంలో మనము చా అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా ఆకార పరిచయం కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు చా అక్షరాన్ని మనము దిద్దడము లేదా రాయడము అనే అంశం ఇప్పుడు మనకి గారు చెప్తారు చూద్దాం మరి ఇప్పుడు చా అక్షరాన్ని రాసే విధానంలో నాలుగు విధాలుగా మనము ఈ అక్షరాన్ని రాస్తున్నాము దీంట్లో మొదటి విధానం ఏంటంటే మామూలుగానే ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడాను తయారు చేసుకోవాలి ఈ తయారు చేసుకున్న తర్వాత ఈ చా అక్షాన్ని బాణాలు గుర్తుల ప్రకారం తయారు చేసుకోవాలి తర్వాత ఇసుకతో తయారు చేసుకోవాలి ఆ తర్వాత మీకు చింతపెక్కలు కానీ రాళ్ళు కానీ లేకుంటే ఇంకా ఈ ఉండలు కానీ పేపర్ ఉండలు కానీ తర్వాత చిన్న చిన్న కాగితాలు కానీ ఇవన్నీ కూడా ముందుగానే సమకూర్చుకొని పిల్లల్ని గ్రూపులుగా చేసి అంగన్వాడీ టీచర్ ఈ కార్యక్రమం చేయించాలి అయితే మొదటగా చూద్దాం చూడండి ఇక్కడ చా ఎలా ఉంటుంది అనేది ఇది చా యాక్చువల్గా చా అక్షరము చూడండి ఓకే అయితే ఇప్పుడు బాణాలు గుర్తులుగా ఉన్నటువంటి చా తీసుకుందాము ఇది చూడండి ఇక్కడ బాణం గుర్తుల ప్రకారం ఉన్న చా ఓకే చూడండి ఈ బాణం గుర్తుల్లో మొదటిగా ఇక్కడ ఉన్నది తర్వాత ఇదంతా కూడా ఫస్ట్ది అనమాట ఆ తర్వాత రెండో బాణం గుర్తు ఇక్కడ దాగుంది మన అందరికీ తెలుసు కదా ఈ బాణం గుర్తుల ప్రకారము చా అక్షాన్ని నేర్చుకోవటం వల్ల మనకేమి తెలుస్తుంది పిల్లలకి ఆ యొక్క చా అక్షాన్ని ఎలా రాయాలి ఆ దిశ ఏంటో తెలుస్తుంది చూడండి ముందు చూపుడు వేలు తర్వాత మధ్య వేలు ఈ రెండు వేడి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా దిద్దించాలి పిల్లల చేత బాణం గుర్తుల ప్రకారం చూడండి ఛా అంటూ పలికిస్తూ ఈ యొక్క దిశల ప్రకారం ఇక్కడ దాకా కంప్లీట్గా ఫస్ట్ దిశ ఆ తర్వాత ఇక్కడ ఆపేసిన తర్వాత రెండవది ఇలా వచ్చి ఇలా ఓకేనా సో చా చెప్పేటప్పుడు మనము ఈ విధంగా చూడండి చా అనుకుంటూ బాణం గుర్తుల ప్రకారము దిద్దించాలి విధంగా దిద్దించడం వల్ల పిల్లవాడికి ఆ చా అక్షర ముద్రణ మైండ్లో పడిపోతుంది అనమాట అలాగనే రెండో విధానం ఏంటంటే ఈ బాణం గుర్తులను పెట్టినటువంటి చా తర్వాత ఈ బాణం గుర్తులు లేనటువంటి చా ఈ రెండు కూడాను పిల్లవాడి ముందు పిల్లవాడిని నేల మీద కూర్చోబెట్టి ఏం చేయాలనంటే ముందు తను పిల్లవాడిని ముందు బాణం గుర్తులు ఉన్న చా పెట్టాలి ఆ తర్వాత బాణం గుర్తు లేనటువంటి చా పెట్టాలి ఇలా పెట్టి పిల్లవానికి ఇలా చూపిస్తూ ఆ చాని చూస్తూ దిద్దామని చెప్పాలి ఒకసారి చూడండి ఈ విధంగా ఈ చా ముందు పెట్టాలి తర్వాత ఈ చా కింద పెట్టేసి ఈ పైది చూస్తూ కింద దిద్దామని చెప్పాలి లేదా గింజలు పేర్చమని చెప్పాలి ఓకేనా గింజలు ఏ విధంగా పేరుద్దామో మనం చూద్దాం చూడండి మనకు ఆల్రెడీ బాణం గుర్తులు ఇచ్చారు కదా నేను చూస్తూ చేస్తున్నాను ఒక్కొక్కటిగా తీసుకొని పిల్లవాడు ఈ విధంగా పెడుతూ చా అంటూ పలకాలి ఇలా చూస్తూ చేస్తుంటాడు కాబట్టి ఎప్పుడైనా మనకి చూసి మళ్ళీ చేయటం ద్వారా మంచిగా గుర్తుండి పోతుంది పిల్లవాడికి కదా ఒక్కొక్కటిగా ఇట్లా తీసుకొని పెట్టాలి ఇది గింజలు పేర్చటం అన్నమాట చెప్పండి చా పిల్లలు చెప్పండి చా ఇలా పట్టుకుంటాడు కదా ఒక్కొక్క గింజ ఈ గింజ పట్టుకున్నప్పుడు బిడ్డకి ఆ రాసే విధానంలో ఆ పట్టు కూడా వేడ మధ్యలో పట్టు వస్తుంది ఆ తర్వాత చిన్న కండరాల అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ చూడండి ఇంతవరకు ఫస్ట్ బాణం గుర్తు ఆ తర్వాత ఇక్కడ నుంచి రావాలి రెండవ బాణం గుర్తు అంతేగాని ఇక్కడ వరుసగా పెట్టుకుంటూ పోకూడదు ఈ విధంగా వ్రాసే విధానంలోనే మనము ఖచ్చితంగా బిడ్డకి చెప్పాలి కరెక్ట్గా అప్పుడు ఆ విధానం అనేటువంటిది తన మెదడులో ముద్రణ ఉండిపోతుందనమాట సో ఈ విధంగా చింతపక్కెలు పేర్చాలి లేదా రాళ్ళు కానీ తర్వాత బెండకాయ ముద్రణలు కానీ ఏదన్నా సరే ఆ కూరగా కాయగూరలతో ముద్రణలు కూడా చేయొచ్చు ఇది రెండవ విధానం మూడో విధానం వచ్చేసి ఇలాగనే చింతపెక్కలు అద్దటం అన్నమాట అంటే అంటించటం సో ఇప్పుడు మనకు బాణం గుర్తుల ప్రకారము పెట్టాను కదా చూడండి ఇప్పుడు పెట్టాను కదా బాణం గుర్తులు మొదట ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కదా ఇలా మొదలుపెట్టిన తర్వాత చూడండి ఎలా వచ్చా అంటే ఊడిపోయిన సో ఆల్రెడీ తయారు చేసినటువంటి చా చూడండి ఓకే ఈ విధంగా పిల్లవాడికి అతికించడం అనమాట అంటించటం ఆ డైరెక్షన్స్ కూడా ఈ విధంగా చేస్తాడు సో ఒక్కొక్క గింజ అంటిస్తున్నప్పుడు బిడ్డవాడి బిడ్డకి రెండు వేళ్ళ యొక్క పట్టు తెలుస్తుంది రేపు పొద్దున రాసేటప్పుడు కూడా పెన్సిల్ కానీ పెన్ కానీ పట్టుకునేటప్పుడు ఆ వేళకి పట్టు అనేటువంటి ఉంటుందన్నమాట సో అందుకని మనం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయిస్తాం పిల్లల చేత అంతేగాని ఈ చింతపెక్కులు ఇవన్నీ అలవాటే కదా రోజు ఇవే చెప్తారనుకోకండి ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ ఇసుకతో చేసినటువంటి చా మనము ఇసుక పేపర్ దొరుకుతుంది శాండ్ పేపర్ దాంతోనే చాక్షాన్ని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చాని రాసుకొని దాని మీద గమ్ పెట్టి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మామూలుగా మనకి తెలుసు కదా మొదటి చూపుడు వేలు వేలు ఈ రెండు వేలు మ పెట్టి ఇప్పుడు ఇసుక మీద ఈ గరుకు ధనముతో దిద్దటం వల్ల బిడ్డకి చాలా ఇదిగా ఆ ఇంపల్స్ అనే అంటాం అనమాట ఆ ప్రేరణ అనేది మైండ్లోకి వెళ్ళి కరెక్ట్గా ఆ యొక్క అక్షరం యొక్క ముద్రణ మైండ్లో పడిపోతుందనమాట సో ఇక్కడ చూడండి డైరెక్షన్స్ మనకు ఆల్రెడీ తెలుసు చూపుడు వేలు మర్చివేలు ప్రకారం నిదుతున్న చూడండి ఓకే ఇలా వచ్చి ఇక్కడ కర్వ్ తీసుకొని మళ్ళీ ఇలాగా వంకర వచ్చి ఇలాగ ఇక్కడ దాకానే రావాలి ఓకే రాసే విధానంలో ఆ తర్వాత ఈ తలకట్టు ఇది ఒక గీత నిలువు గీత తర్వాత అడ్డు గీత ఇట్లా రావాలి ఓకేనా సో అంతేగాని ముందు ఏదో మధ్యలో నుంచి అట్లా దిద్దొద్దు ఓకే చూడండి ఈ విధంగా ఫస్ట్ క తర్వాత రెండోది ఇక్కడ దాకా వచ్చింది మూడోది ఇక్కడ దాకా ఒకటి తర్వాత ఇక్కడ నుంచి రెండు ఓకేనా ఈ విధంగా సాక్షాన్ని ఈ ఇసుకతో దిద్దించాలి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఏంటి అని అంటే ఇసుకల్లో పిల్లలు ఆడేటప్పుడు కానీ ఏదైనా గరుకుగా ఉన్నటువంటి ప్ర అంటే బ బండలు కానీ వాళ్ళు కింద కూర్చున్నప్పుడు లేదా గోడలు కానీ అట్లాంటివి కనిపించినప్పుడు ఈ యొక్క ఆటని మంచిగా అదిద్దటం అనేటువంటిది పిల్లలు చేయవచ్చు ఈ విధంగా మనము చా అక్షరము దిద్దించాలి మీరంతా కూడా ఈ రోజున చా అక్షరము దిద్దించడం అనే వి ఈ విధానాల ద్వారా పిల్లల చేత చేయించండి ముందుగా ఇసుక కాగిధం తయారు చేసుకోండి అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఇసుక కాగిధాలు ఒక మూడు నాలుగు తయారు చేసి పెట్టుకోండి అయితే మనము గత రెండు మూడు రోజుల నుంచి డిడిఎంఎస్ అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ వాళ్ళు కొన్ని అంశాలు మనకు చెప్తా ఉన్నారు ఏమిటి అంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే అంశము సో దాంట్లో మనకు ఇంకా వీడియో చాలా ఉంది దాంట్లో తను మాట్లాడుతున్న ముఖ్యమైన విషయాలు సుజాత గారు మాట్లాడుతూ ఉన్నారు సుజాత అధ్యాపకులు తను మాట్లాడుతున్నది మనం కంటిన్యూషన్ విందాం మరి ఇక్కడ రీసెర్చ్ చెప్పటం జరుగుతాం మనం సహజంగా చూస్తుంటాం ఈ వయసు పిల్లలు ఎప్పుడు చూసినా తల్లిని పని చేసుకొనియరు తాతలు పని చేసుకుంటూ ఉంటే వెళ్ళి అది ఎందుకు ఆకులు ఎందుకు పడిపోతున్నాయి విమానం ఎందుకు ఆకాశంలో ఎగురుతోంది భూమి మీద ఎందుకు వెళ్ళదు మనం పక్షిలాగా ఎందుకు ఎగరలేకపోతున్నాము మనం సీతాకోక చిలుకలాగా పువ్వు మీద ఎందుకు వాలలేకపోతున్నాం ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అంటే ప్రశ్నలు ప్రశ్నిస్తూ పిల్లలు మనల్ని విసిగిస్తు ఉంటారు సో అది వాళ్ళల్లో ఉన్న సహజ గుణం అనమాట అది ఎందుకంటే వాళ్ళల్లో ఆ క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలా అన్న తపన ఎక్కువగా ఉంటుంది సో ఇది తప్పు ఏమీ కాదు తల్లిదండ్రులు పిల్లలు అడిగే ప్రశ్నలకి ఓపికగా సమాధానాలు చెప్పాలి పిల్లలు ప్రశ్నలు అడగటానికి కావలసిన చనువు ఇది కూడా మనం పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ కనుక మనము రీసెర్చ్ చూస్తే ప్రశ్నించడం పిల్లల్లో ఉత్సాహం పెంపొందించి సమస్య పరిష్కారానికి తోడ్పడుతుంది సమాధానాలు వెతకడంలో మీ పిల్లలకి సహాయం చేసి ప్రోత్సహించండి సో తల్లిదండ్రులుగా అంగన్వాడీ టీచర్గా మన బాధ్యత ఏంటి అంటే మనం పిల్లల్ని రోబోల్లాగా తయారు చేయటం లేదు కూర్చో నిల్చో పాట పాడు కథ చెప్తా నేను నువ్వు విను అంతవరకేనా కాదు కదా మనం పిల్లల్ని రోబోల్ తయారు చేస్తున్నామా కాదు కదా పిల్లలు స్వతంత్రంగా నేర్చుకునేదానికి మనం అవకాశం ఇవ్వాలి ఎప్పుడైతే స్వతంత్రంగా నేర్చుకోగలుగుతారో వాళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతాయి అన్నమాట సో ఆ ప్రశ్నలు రేకెత్తడంలో వాళ్ళు ఆలోచిస్తారు సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుక్కుంటారు సమస్య పరిష్కారం ఏంటబ్బా ఇంత చిన్న పిల్లలకి సమస్య పరిష్కారాలు ఏముంటాయి అని మీరు అనుకోవచ్చు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా రేపు పొద్దున పర్సనాలిటీకి సంబంధించింది అనమాట చిన్న సమస్య రాగానే ఏడవటము లేకపోతే ఇంకోళ్ళ మీద కోపం చూపించటము ఇలాంటివన్నీ చేయకుండా ఒక సమస్యకి కావలసిన పరిష్కారం దిశగా పిల్లలు ఆలోచించటం మొదలు పెడతారనమాట ఇది మనం చేయాల్సిన పని తల్లిదండ్రులుగా టీచర్గా మన బాధ్యత ఏంటి అంటే పిల్లల్లో ఆ సహజంగా ఉండే ఉత్సాహాన్ని ఆ క్యూరియాసిటీని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడి టీ నేనేమన్నా ప్రశ్న అడిగితే టీచర్ తిడుతుందేమో ఇంట్లో నాన్న నాన్నేమన్నా అరుస్తాడేమో నేనేమన్నా తప్పు మాట్లాడానేమో ఇలాంటివి మనం ఇవ్వకూడదు పిల్లలకి ధైర్యంగా వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా పిల్లలు చెప్పగలిగినప్పుడు ఆ స్వతంత్ర పూరిత వాతావరణాన్ని మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట ఏవి పిల్లలు సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలు పెడతారు ఎక్కువ ఇమాజిన్ చేసుకొని రకరకాలుగా పిల్లలు నేర్చుకోవటం మొదలు పెడతారు తర్వాత కొత్త కొత్త ప్రయోగాలు చేయటం మొదలు పెడతారు మనం ఏదైనా బొమ్మ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ముందు దాని పార్ట్స్ అన్ని అనమాట మనం మామూలుగా చూస్తాం మనం ఫస్ట్ అనేది ఏంటంటే తిడతాం పిల్లల్ని కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంది ఇది ఎందుకు ఇలా పోతుంది దీని చక్రాలు తీసేస్తే ఇది నడుస్తుందా లేదా మూడు చక్రాల మీద నడుస్తుందా రెండు చక్రాల మీద నడుస్తుందా ఇలా రకరకాలుగా పిల్లలు ఆలోచిస్తుంటారు మనం ఇచ్చే బొమ్మలతో వాళ్ళు ఆడుకోవటం బట్టి సో ఇలాంటి వాతావరణాన్ని మనం తల్లిదండ్రులుగా టీచర్గా పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కొన్ని విషయాలు ముఖ్యంగా మీరంతా తల్లిదండ్రులు కూడా ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలు అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఇవన్నీ మనమంతా నేర్చుకోవాలి పిల్లల కోసం మనమంతా నేర్చుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఎలా నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలే అప్పుడే మనల్ని మనము పిల్లల్ని చక్కగా పెంచగలుగుతాము అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి సరే ఈరోజు కార్యక్రమాలు ఇక ఎక్కడితో ముగిస్తాము మర్నాడు కలుసుకుందాము నమస్తే